నేను ముందుగా చెప్పినట్టు సాహు మహారాజ్ సంబంధించినటువంటి వార్త చదివిన తర్వాతనే మనము మరొక అంశానికి పోదాం సో సాహు మహారాజ్ సంబంధించి వెలుగులో సెకండ్ పేజీలో ఒక మంచి ఆర్టికల్ రాసిండు ఒక అన్న సో ఆ వార్తను చదివిన తర్వాత నేను మిగతా వార్తల్లోకి వెళ్తాను ఇగో రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ ఇవాళ ఛత్రపతి సాహు మహారాజు శతవర్ధంతి అని చెప్పేసి ఈయన వెంకటకిషన్ ఒక సోషల్ అనలిస్ట్ ఒక ఆర్టికల్ ఈ వార్త తర్వాత మనము మిగతా వార్తల్లోకి వెళ్దాం మన దేశ చరిత్రలో వందేండ్లుగా గుర్తింపు ఉన్నవాడు ఛత్రపతి సాహు మహారాజ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంటరాని వారికి దళితులకు ఆయన చేసిన సేవ అలాంటిది భారత సామాజిక ప్రజాస్వామ్య మూల స్తంభం ఛత్రపతి సాహు మహారాజు దేశ చరిత్రలో దళిత బహుజనులను బ్రాహ్మణ పెత్తనం నుండి విముక్తి చేయడానికి సైద్ధాంతికంగా పాలనాపరంగా మహాత్మా జ్యోతి బాపులే ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసిన భవిష్యత్తు సామాజిక ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరిచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు ఆయన వెనుకబడిన కులంలో ఓ పేద రైతు కుటుంబంలో పుట్టిన సాహు మహారాజు సామాజిక ఉద్యమకారుడయ్యాడు కేవలం మహారాష్ట్రకే కాకుండా దక్షిణ భారతంలో జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు దేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజు మారి నుంచి నేటికి వంద ఏండ్లైన ఇవాళ శత వర్ధంతి సాహు మహారాజ్ది సాహు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై ఆరున రాధాబాయి జయసింగ్ అబాసాహెబ్ గాడ్కేలకు జన్మించాడు గాడ్కేలు మహారాష్ట్రలోని వెనుకబడిన తరగతులకి అంటే ఓబీసీకి కి చెందినటువంటి కున్బి వ్యవసాయ కులం సో ఛత్రపతి శివాజీ స్థాపించినటువంటి మరాఠా సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాలుగవ శివాజీ భార్య రాణి ఆనందబాయి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మార్చి పదిహేడున తన బంధువుల అబ్బాయిని దత్తతపుత్రుడిగా స్వీకరించి రావు గాడ్కేకి ముద్దుగా సాహు అని పేరుతో పిలుచుకునేది అయితే సాహు పదకొండేండ్లకే తల్లిదండ్రులు లేని అనాథ అయ్యాడు సాహు చిరతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణ జరిగినందున ఆధునిక భావాలు మునికిపుచ్చుకున్నాడు దత్తత అయితే వచ్చాడు కానీ ఆయన శూద్రుడేనని క్షత్రియ వంశానికి చెందినవాడు కాదని సమకాలీని కాలంలో ఎన్నో అవమానాలు అసమానతలను ఎదుర్కొన్నాడు సాహు ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు తనని మహాత్మా జ్యోతిబాపులే సత్యశోధక సమాజ్ ఉద్యమం వైపు నడిపేలా చేశాయి ఆ తర్వాత సత్యశోధక సమాజ్ నడిపే బాధ్యతలను తీసుకొని మరాఠా దీనబంధు పేరుతో పత్రికని నడుపుతూ బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చే బడులు స్థాపించాడు కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు వేడుకలు జరిపించాడు తను సింహాసనం అధిష్ఠించే నాటికి తన రాజ్యంలో మత కర్మలతో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ రంగాల్లో బ్రాహ్మణుల్ని నిండిపోవడం సాహు గమనించి బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాలోకి తెస్తే తప్ప సామాజిక హోదాలో జీవితాల్లో మార్పులు రాదని గ్రహించాడు దాంతో సాహు వెనుకబడిన కులాల వారందరికీ స్కూళ్ళు హాస్టళ్ళు ప్రారంభించి విద్యని ఒక ఉద్యమం చేశాడు ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే కులపరమైన విద్యా సంస్థలను రద్దు చేస్తూ అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనైనా ఏ విద్యా సంస్థలోనైనా ప్రకటన చేసింది సాహు ప్రభుత్వం వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి బడులు ఏర్పాటు చేసిండు జులై ఇరవై ఆరు పంతొమ్మిది వందల రెండు భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజు ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఎవరి జనాభాతో ఎంతో వారి వాటా ఉందో అంత ఉండాలనే ఆలోచనతోటి ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ వెనుకబడిన వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది ఎప్పుడు జూలై ఇరవై ఆరున పంతొమ్మిది వందల రెండున రెండవ సంవత్సరంలో సో ఇక మహిళల ఉన్నతి కోసం కూడా మొదట అడుగులేసిరు లేచిరు సాహు మహారాజ్ అంటరాని వారికి ఆపద్ బాంధవుడిగా విషయం తెలుసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల మధ్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటిష్ చట్టాలు మంచి చెట్ల గురించి మాట్లాడుకునేవారు కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా బడులు ప్రారంభించడమే కాదు వారికి ఉపకార వేతనాలు ఉచిత భోజనం వసతి సదుపాయాలు కల్పించిండు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో పంతొమ్మిది జూన్లో బాల్య వివాహాల రద్దు చట్టాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిది జులై పన్నెండున కులాంతర వర్ణాంతర వివాహాలను చట్టం విడాకుల మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యమిస్తూ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు రెండున విడాకుల చట్టం ఇవన్నీ కూడా ఆయన మహిళలకు చేసిన ఎనలేని సేవలే పంతొమ్మిది వందల ఇరవై జనవరి పదిహేడున జోగిని దేవదాసి వ్యవస్థను రద్దు చేసిండు ఇక కులాల ప్రాతినిధ్యం కోసం కృషి చేసిండు స్వరాజ్యం పేరిట నియంతృత్వ రాజ్యం ఏర్పడడాన్ని నిరోధించాలనే కనీస పదేళ్ల పాటు వెనుకబడిన కులాలకు విద్యా ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి అంటూ వెనుకబడిన కులాలను అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించే ఎప్పుడు ప్రస్తావించేవారు కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాంగంలో కులాలకు తగిన ప్రాధాన్యం కల్పించవలసిందిగా అప్పటి ప్రభుత్వాన్ని కోరాడు మహారాష్ట్రకే పరిమితం కాకుండా జస్టిస్ పార్టీ ఉద్యమంతో పాటు దేశం మొత్తం మీద ప్రభావం చూపించేలా చేసిన సాహు పాత్ర పునఃస్మరణీయం అని చెప్పేసి ఎవరు వెంకట కిషన్ అనే అన్న రాసినటువంటి వార్త ఆర్టికల్ ఇది సో మొత్తానికైతే రిజర్వేషన్లు కల్పించడము మహిళల అభ్యున్నతి కోసం మహిళలకు న్యాయం చేయడం విషయంలో బాల్య వివాహాలు రద్దు చేయడం విషయంలో ఇట్లాంటి విషయంలో సాహు మహారాజ్ సేవలు ఎనలేనివి అని చెప్పేసి ఈ కథన వారాంశం ఈ సందర్భంగా సాహు మహారాజ్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి ఆ వార్త మనం చదవడం జరిగింది